हाय फ्रेंड्स ఎలా ఉన్నారు బాగున్నారా నేను బ్లాగ్ వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నానండి మార్నింగ్ నుంచి అసలు ఏం షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు బ్లాగ్ ఈ రోజు మీకు సెండ్ చేస్తున్నాను మీ అందరికీ కూడా నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి రైస్ ఉండాను ఇంకా బీరకాయ పప్పు కర్రీ చేద్దాం అనుకున్నాను చేశాను చేసిన తర్వాత ఏంటి అంటే నేను పప్పు కర్రీ మీద పెట్టి ఇంకా వర్షిత్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి అందుకే ఇంకా వర్షిత్ దగ్గర ఉండిపోయాను అంతలోపు నా పప్పు వచ్చేసి మెత్త మెత్తగా ఉడికింది నాకు అస్సలు తినబుద్ధి కాదు అలా మెత్తగా ఉడికితే ఇంకా అందులోకి చారు చేద్దాం అనుకున్నాను కాకపోతే నైట్ చేద్దాంలే అనేసి ఊరుకుండిపోయాను ఎందుకంటే ఎందుకో చాత కావట్లేదు అందు గురించి అండి ఇంకా ఇప్పుడు నేను వచ్చేసి నాకు బాగా కారంగా తినాలి అనిపిస్తుంది అందుకే నేను ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నానండి నేను ఫ్రైడ్ రైస్ వచ్చేసి చాలా సింపుల్గా ఒక 3 మినిట్స్ లో చేసుకుంటాను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా కూడా అలా చేస్తాను కాకపోతే ఇప్పుడు నాకు ఫ్రైడ్ రైస్ తినాలి అనిపిస్తుంది కారపొడి అన్నం పోపు అన్నం అంటాం మేము మా సైడ్ ఇంకా అది మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే మనకు అన్నం కూడా వేస్ట్ కాకుండా ఇంకా మన ఫుడ్ కూడా తిన్నట్టు ఉంటుంది అండి మేము ఊర్లో ఎక్కువ అమ్మ అలానే చేస్తుంది ఇంకా నేను చేస్తాను అమ్మ తర్వాత నేనే ఎక్కువగా పోపు అన్నం వేస్తాను అన్నయ్యకు నాకు వర్షిత్ లవిత అందరికీ ఇష్టం మా వదినే ఇంకా మా వారు ఎక్కువగా తినరు ఎందుకంటే కారం ఉంటుంది కదా వాళ్ళు ఎక్కువగా తినరు ఇంక ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్ చేసుకుంటానండి ఆ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటాను అనేది ఇప్పుడు మీకు మీతో మాట్లాడుకుంటూనే చేస్తాను నేను ఈరోజు చాలామంది ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది అక్క బ్లాగ్ పెట్టట్లేదు కరెక్ట్గా అనేసి అడుగుతున్నారు ఇంకా కొంతమంది మాట్లాడుకుంటూ పెట్టండి బ్లాగ్ వచ్చేసి వాయిస్ ఓవర్ కాకుండా అనేసి చెప్తున్నారండి అందుకే ఈరోజు మీతో ఏదైనా సరే అని ఇంకా మాట్లాడకుండా చేద్దాము అనేసి డిసైడ్ అయ్యాను ఇంకా నేను వచ్చేసి మార్నింగ్ టిఫిన్ చేసిన బౌల్ అయితే దాదాపు అన్నీ తోమేశాను చూసారా ఇంకా ఉన్నాయి అండి కాకపోతే ఇంకా నాకు సింక్లో ఉన్నాయి ఒక ఇప్పుడు పిల్లలు తిన్నవి ఉన్నవి ఇంకా పిల్లలకు నాకు సరిపడేంత అన్నం కూడా చాలా ఎక్కువగా ఉంది ఈరోజు ఓకే ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్ చేస్తాను నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి చేస్తున్నానండి ఈరోజు ఫ్రైడ్ రైస్ వచ్చేసి ఈరోజు లంచ్ నాది లేట్ అయిపోయింది అండి ఎందుకంటే నాకు నచ్చిన కూర అయితే కొంచెం ఫాస్ట్గా తినేస్తాను ఇంకా నచ్చలేదు కాబట్టి నాకు ఎక్కువగా ఇంకా మెల్లిగా తినేద్దాము అనేసి డిసైడ్ అయ్యాను ఈ బౌల్ అన్ని కింద పెట్టి ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్కి ఏమేమి ప్రిపేర్ చేస్తాను మీతో మాట్లాడుకుంటూ మనం వీడియో చేద్దాం అందాం ఓకే ఇంకా పప్పు వచ్చేసి ఇలా మెత్తగా అయింది అండి నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీలైనా లేకుంటే పూరీలైనా చేయాలి పూరీలోకి ఈ పప్పు అయితే సూపర్గా ఉంటుంది అండి ఎందుకంటే మొత్తం ఇలా మెత్తగా అయింది పాలకూర పప్పులాగా ఇంకా పూరీలన్నా లేకుంటే పిల్లలు ఏది కావాలంటే అది చేస్తాను పూరి అన్న చపాతి అన్న పిల్లలు అయితే పూరి తినడానికి ఇష్టపడతారు మా వారేమో చపాతి చేయమంటారు కాకపోతే చపాతి పిండి లేదు ప్రస్తుతం అయితే ఇంకా పూరి పిండితోనే మా వారికి చపాతీలు చేస్తాను ఇంకా అలాగే పిల్లలకు కూడా ఫస్ట్ కొన్ని పూరీలు చేసిచ్చి ఇంకా మా వారికి నాకు నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఈరోజు చపాతీలు చేద్దాము అనుకుంటున్నాను ఇంకా నేను ఈరోజు వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేయలేదు అందుకే ఒకసారి క్లీన్ చేసుకొని ఇప్పుడు మనం పోపు అన్నం అనేది రెడీ చేసుకోవడానికి అన్నం కూడా బాగానే ఉంది అండి ఇంకా నాకేంటో మెసేజ్లు బాగా వస్తూ ఉన్నాయి ఎవరో మెసేజ్ పెడతా అంటున్నట్టున్నారు ఇంకో ఫోన్లో అది అలాగే నేను డైలీ బ్లాగ్స్ అనేది ఎలా చేయాలి అనేది ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు అక్క మాట్లాడుకుంటే ఏ పనైనా వీడియో చేయండి అనేసి కొంతమంది అడుగుతున్నారు కొంతమంది ఏమో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి పనులు చేశారనేది వీడియో చేయమంటున్నారు కాకపోతే పనులు చేస్తే వీడియోస్ ఎక్కువగా పోవడం లేదు అంటే ఇంట్లో పని చూపిస్తే వీడియోస్ ఎక్కువగా పోవట్లేదండి జస్ట్ నార్మల్గా మాట్లాడుకుంటూ వీడియోస్ చేస్తేనే ఎక్కువ మంది జనాలు చూడడానికి ఇష్టపడుతున్నారు మెంటాలిటీ చాలామంది జనాలు చేంజ్ అయిపోయింది ఎందుకు అర్థం కావట్లేదు ఇంకా ఇలా బాగుంది కావచ్చు అందుకే నేను ఈరోజు మాట్లాడుకుంటే వీడియో చేద్దాము అనేసి డిసైడ్ అయ్యాను ఫస్ట్ అయితే ఈ అన్నాన్ని అంతా నేను పొడి పొడిగా చేస్తాను పిల్లలు కూడా తింటా అనేసి చెప్పారండి అందుకే ఇంకా ముగ్గురికి సరిపడా ఉంది ఇప్పుడు రైస్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు ఒక రౌండ్ తినేశారు కాకపోతే నేను ఫ్రైడ్ రైస్ చేస్తే మళ్ళీ నాతో తినేస్తారు పిల్లలు కదా కొద్ది కొద్దిగానే తినేస్తారు ఎక్కువగా తినట్లేదు మా పిల్లలు ఇద్దరు కూడా ఇంకా ఇప్పుడు దీనికి కావాల్సిన కారం ఉప్పు మసాలా అన్ని తీసుకోవాలి మసాలా పొడి ఉప్పు ఇంకా కారపొడి కారపొడి చిన్న డబ్బాలో పోసి పెట్టాలి మళ్ళీ దీనికి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం ఉండదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంకా వాయిస్ వచ్చేసి కొంచెం స్ట్రక్ అయ్యకుండా వస్తే ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంటి వెనకాల వచ్చేసి వర్క్ జరుగుతూ ఉంది
వాళ్ళు పైన ఏమంటారు బేస్మెంట్ సారీ బేస్మెంట్ కాదు పైన ఏమేస్తున్నారు స్లాబ్ వేస్తున్నారండి అందుకే మీకు ఆ వర్క్ సౌండ్ కొద్ది కొద్దిగా వినిపించవచ్చు కాకపోతే నేను మాట్లాడుతూ ఉంటాను మాట్లాడుతూ ఉంటే నేను ఏమేమి చేస్తున్నాను అనేది మీరు చూడండి నేను చెప్తాను ఇప్పుడు ఫస్ట్ నేను రైస్ రెడీ చేసుకున్నానండి దీనికి కావాల్సింది నాకు ఫ్రైడ్ రైస్ అంటే బాగా ఇష్టం అండి మనం ఏమంటారు నేను డైలీ తినేదానికంటే ఇంకా కొంచెం ఎక్కువ తింటాను ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు చూడండి ఇది వచ్చేసి రైస్ ఫస్ట్ రైస్ అంతా కూడా మనం ఇలా పొడి పొడిగా అనుకోవాలి అండి ఇంకా దీనికి ఈ రైస్ నార్మల్గా ఉంది కానీ మనకు పొడి పొడిగా ఏమంటారు రాళ్ళు రాళ్ళు పుల్లలు పుల్లలుగా ఉంటే ఇంకా బాగుంటుంది నేను డైలీ కూడా ఎక్కువ శాతం అయితే పుల్లలు పుల్లలే వండుతానండి అంటే పొడి పొడిగానే వండుతాను నాకు మెత్తగా తింటే అన్నం తిన్నట్టు ఉండదు అసలు తినబుద్ధి అవ్వదు ఫస్ట్ టైం ఫస్ట్ చెప్పాలంటే అందుకే నేను ఎప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళందరం మేము పొడి పొడిగా తింటాము ఇంకా ఇలానే అలవాటు అయిపోయింది నాకు చిన్నప్పటి నుంచి ఇలా తినడం ఇష్టం అన్నట్టు అందుకే ఇలానే తింటా ఉంటాను ఇంకా నేను అన్నాన్ని అయితే ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకున్నానండి కనిపిస్తుందా మీకు ఇలా బిడ్డలు బిడ్డలు ఉండకూడదు ఎందుకంటే మనం వేసిన కారం ఉప్పు మసాలా అన్నీ కూడా దీనికి బాగా పట్టాలి కదండి అందు గురించి నేను ఇలా పొడి పొడిగా చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత ఇందులో వచ్చేసి ఫస్ట్ మనం మసాలా పొడి వేసుకోవాలి ఇది ధనియాల పొడి అండి వేయించిన ధనియాల పొడి తర్వాత ఇందులోనే ఉప్పు ఉప్పు వచ్చేసి నేను కొలత కొద్ది అందాజ కొద్ది వేస్తానండి నాకు తెలుసు ఎంతెంత అందాజ వేసుకోవాలి ఏ ఏ కర్రీస్ కనేసి నాకు ఐడియా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి కారపొడి ఇది నేను ఊర్లో పట్టించుకొసుకుంటానండి అమ్మ పట్టించుకొస్తుంది వదినకు నాకు అమ్మకు ముగ్గురికి సరిపడా ఒకేసారి పట్టిస్తుంది అండి దాదాపు 20-30 కిలోలు అవుతుంది అనుకుంటా ఏమనుకోకండి మేము కొంచెం స్పైసీగా తింటాం కదా అందుకే మీకు కొంచెం కారపొడి ఎక్కువ అనిపించవచ్చు ఇవన్నీ వేసుకోవాలి ఇంకా ఇందులోనే కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అండి ఇన్ని వెల్లుల్లి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇవన్నిటిని మనం ఇలా రోట్లో వేసి కచ్చా పచ్చగా కానీ లేకుంటే మెత్తగా కానీ దంచుకోవచ్చు నేను ఈ వెల్లుల్లి లేదు అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే వెల్లుల్లి మనకు నోరు టేస్ట్ లేనప్పుడు జలుబు జ్వరం వచ్చినప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ మా సైడ్ ఎక్కువగా చేసుకుంటారు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అనిపిస్తుంది నోరు ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది వెల్లుల్లి కోడిగుడ్డు కారం కూడా 10 రోజులు నిల్వ ఉండే పచ్చడిలాగా చేసుకుంటారు అది కూడా మీకు త్వరలోనే నేను షేర్ చేస్తూ ఉంటాను మరీ మెత్తగా దంచలేదండి కొంచెం కచ్చా పచ్చాగానే దంచాను ఎందుకంటే నాకు తినేటప్పుడు తగులుతూ ఉండాలి నా బాగా నచ్చుతుంది నాకు అందుకే నేను మరీ ఎక్కువ పేస్ట్ లాగా దంచకుండా ఇలా కచ్చా పచ్చగా దంచి మాత్రమే వేస్తున్నాను వెల్లుల్లి ఎంత తింటే అంత మంచిది అంటారు కదా నేను అన్ని కర్రీస్లలో మినిమం యాడ్ చేస్తూ ఉంటానండి వెల్లుల్లి స్మెల్ కూడా వెల్లుల్లి భలే వస్తుంది ఇలా అన్ని వేసుకోవాలి అండి ఇప్పుడు నేను బయట కరివేపాకు చెట్టు ఉంది కదా కొన్ని కరివేపాకు రెమ్మలు తీసుకొస్తాను ఫస్ట్ ఇంకా నేను బయట ఉల్లిగడ్డలు ఖరాబ్ అవుతున్నాయి అనేసి ఒట్టిగా పెట్టానండి అవి ఉల్లికాడలు వచ్చాయి చూడండి నాకు కొత్తిమీర కంటే ఉల్లికాడలు బాగా ఇష్టం అండి ఏ కర్రీస్లో వేయడమైనా కూడా ఇంకొకటి కరివేపాకు రెమ్మ ఇంకా కొత్తిమీర కూడా సారీ ఉల్లికాడ కూడా తీసుకొచ్చాను వీటిని ఫస్ట్ వాష్ చేస్తాను నేను ఇప్పుడు ఆల్రెడీ మాకు బయట వచ్చేసి ఫుల్ వర్షం పడుతుంది అండి ఇంకా ఇవి ఆల్రెడీ క్లీన్గానే ఉన్నాయి కానీ మనం ఎందుకైనా వాష్ చేసుకుంటే మంచిది కదా అందుకే వాష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఉల్లిగడ్డలు పెట్టారనుకోండి 2-3 డేస్లో మనకు ఉల్లికాడలు కూడా వచ్చేస్తాయి ఇంకా ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి మంచిగా వస్తాయండి ఉల్లికాడలు నేను అలా 2-3 వేసాను అంతే ఉల్లిపాయ కాడలు అవే మంచిగా సూపర్గా మొలిచాయండి ఇలా చిన్న చిన్నగా తురిమి చిన్న చిన్నగా తుంచి పెట్టుకోవాలి కరివేపాకు నాకు ఎందులో ఇష్టం ఉండదు కానీ ఒక ఫ్రైడ్ రైస్లో మాత్రం సూపర్ అంటే సూపర్ నచ్చుతుంది అండి నేను అన్నంలో పెట్టుకొని తింటాను ఫ్రైడ్ రైస్లో నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఇలా కరివేపాకు మొత్తం ఆయిల్లో ఫ్రై చేస్తాను తిన్నా కొద్ది ఏదో రకమైన టేస్ట్ వస్తుంది ఇంకా నేను కరివేపాకు కారపొడి చూపించాలి కరివేపాకు పచ్చడి కూడా త్వరలోనే షేర్ చేస్తానండి అది కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం చేశాను నిల్వ పచ్చళ్ళు మళ్ళీ ఈ మధ్యలో ట్రై చేయాలి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు నేను చేసే వంటల గురించి
ఇంకా ఈ మధ్యలో నాకు మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు, ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు సర్దుకున్నాను, చాలా పనులు ఉన్నాయి కదా, వీలు కాలేదు ఫ్రెండ్స్. ఈ మధ్యలో పచ్చళ్ళు రెసిపీస్ తక్కువగా షేర్ చేశాను కదా, అందుకే ఇక మీద నుంచి అయినా కరెక్ట్గా షేర్ చేద్దాము అనుకుంటున్నాను. ఇంకా నాకు వీలైన బట్టుకు ఇలా షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను అన్ని వేసాను కదా, కారం ఉప్పు మసాలా, అవి ఇప్పుడు మనం కలుపుకుందాం ఒకసారి. ఇలా అన్ని వేసుకోవాలి అండి. వేసుకున్న తర్వాత మనం మెల్లిగా కలుపుకోవాలి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. మా పిల్లలు నాతో సహా తింటారు కారం ఎక్కువగానే, మా వారు కొంచెం తక్కువగా తింటారు. కానీ చూసారా, కారం కలపగానే కూట వస్తుంది చూడండి. అలాగే నా ఫోన్ సౌండ్ కొంచెం తక్కువ వస్తే ఏమనుకోకండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు నా ఫోను అనేది ట్రబుల్ ఇస్తూ ఉంటుంది నాకు. అందుకే ఇంకా నాకు మీతో మాట్లాడుకుంటూ చేయడానికి మధ్యలో వీలు కాలేదు, మెయిన్ రీజన్ అయితే అదే అండి. ఇలా కలుపుకోవాలి. మీరు ఇందులో కొంచెం పుల్ల పుల్లగా కావాలి అంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు అండి. నాకు ఎక్కువగా నచ్చదు నిమ్మరసం ఫ్లేవర్ వచ్చేసి, కాకపోతే వర్షిత్కి ఇష్టం, వర్షిత్ పిండుకుంటాడు. మనం ఫ్రైడ్ రైస్ పోక్ చేసిన తర్వాత కూడా నిమ్మరసం అనేది పిండుకోవచ్చు, మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు అండి. ఇంకా ప్రస్తుతం అయితే ఇప్పుడు నా దగ్గర నిమ్మకాయలు లేవు, అందు గురించి కూడా నేను వేయలేదు అనుకోండి. ఇలా కలుపుకొని చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. చూసారా, సూపర్ అంటే సూపర్ ఉందండి. మా సైడు మోటు కష్టం అంటే పొద్దున్నేసి బావులు తవ్వ తర్వాత ఇంకా మోటు పని చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, ఇలా కలుపుకుంటారు. లేకుంటే ఎల్లిపాయ కారం ఉంటుంది కదా, వెల్లుల్లి కారం అలా కలుపుకొని ఇంత చిన్న బాక్స్లో వేసుకొని వెళ్తారు, అందులో నిమ్మకాయ పిండుకొని వాళ్ళు తింటారండి. అందుకే వెనకట్ కాలం వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారండి ఎల్లిపాయలు బాగా తినడబట్టికే. నాకు ఇలా ఒట్టిగా కూడా తినడం బాగా నచ్చుతుంది, మాకు అలవాటే అండి, చిన్నప్పటి నుంచి అలవాటు. ఇందులో కొంచెం నూనె వేసుకొని తింటాము అప్పుడప్పుడు, ఇలా ఫ్రైడ్ రైస్ వీలు కానప్పుడు. కాకపోతే ఇంకా పోప్ చేసుకుంటే ఇంకా ఎక్కువ తినాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇందులో నిమ్మరసం పిండుకొని అలా తింటారండి వాళ్ళు, ఇంటింత సర్ది కట్టుకపోతారు. అందుకే వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు, మరి ఎక్కువ పని చేస్తారండి. ఇంకా ప్రతిసారి వాళ్ళకు ఏమంటారు, మంచి మంచి రెసిపీస్ కావాలంటే ఉండవు కదా ఫ్రెండ్స్ పనికేటోళ్ళకు, అందుకే ఇలా చేసుకుంటూ ఉంటారు. ఇంకా వెల్లుల్లి కారం ముద్ద కూడా ఇంత దంచి పెట్టుకొని బాక్స్లో పెడతారు. మా అత్తమ్మ కూడా దంచి పెడుతుంది అండి, అమ్మ అత్తమ్మ కూడా దంచి పెడతారు వెల్లుల్లి కారం ముద్ద, ఒక చిన్న బాక్స్లో దంచి పెడతారు. అది 10-15 రోజుల దాకా తింటారు. నేను ఊరికి వెళ్ళినప్పుడు మా అత్త వాళ్ళ ఇంట్లో ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కంపల్సరీ తింటా ఉంటాను. నేను కూడా మునుపు దంచుకునేదానికని ఇప్పుడు మా వారు కారం ఎక్కువగా తింటున్నాను అనేసి కోప్పడుతున్నారు, అందుకే ఈ మధ్యలో దంచుకోలేదు. అది ఎలా దంచుతానో మీకు చూపిస్తానండి కంపల్సరీ. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం పోప్ చేసుకోవాలి. పోప్ చేసుకోవడానికి ఒక పెద్ద మూకుడు తీసుకోవాలి అండి. సూపర్ ఉందండి, గొంతు మంచి సెట్ అయింది. నాకు జ్వరం వచ్చినప్పుడు, నోరు సెట్ కానప్పుడు, నోరు స్మెల్ వచ్చినట్టు అనిపించినప్పుడు ఇలాంటి చేసుకుంటా ఉంటాను నేను. వెల్లుల్లి కారం ముద్ద, ఇంకా తొక్కులు, మా సైడ్ ఎక్కువగా ఇవే తింటామండి మేము. పోప్ చేసుకోవడానికి నేను ఈ మూకుడు తీసుకున్నానండి. మొన్న ఎవరో కమెంట్స్లో అడిగారు, ఈ మూకుడు ఎక్కడ తీసుకున్నారు అక్క, లింక్ కానీ లేకుంటే ఎక్కడ తీసుకున్నారో చెప్పండి అనేసి అడిగారు. ఈ మూకుడు వచ్చేసి నేను తీసుకోలేదు అండి, ఇది అమ్మ ఊర్లో ఏమంటారు కొన్ని కొన్ని వస్తువులు అమ్మడానికి వస్తారు కదా, మిక్సీ ఇంకా దోశ పెనాలు, అవి అమ్మడానికి వచ్చినప్పుడు అమ్మ కొన్ని ఐటమ్స్ తీసుకుంది అండి. అందులో ఫ్రీ గిఫ్ట్ లాగా కొన్ని ఐటమ్స్ వెళ్ళాయి. ఇది చపాతి పీట, రోలు, దోశ ప్యానం, అంటే అవి ఒట్టిగా కాదు, 2000 రూపీస్కి చాలా ఐటమ్స్ ఇచ్చారండి. అందులో నాకు ఒక ఐటమ్ ఇది అమ్మ ఇచ్చింది, ఇది ఇంకో చిన్న ప్యాన్ కూడా ఇచ్చిందండి, ఇది తీసుకొచ్చుకున్నాను బాగుంది కదా అనేసి. ఇది కోటింగ్ మాత్రం పోవట్లేదండి చూడండి, నల్లగా అలాగే ఉంది. దీన్ని చాలా రఫ్గా యూజ్ చేశాను నేను, అయినా కూడా సూపర్గా ఉంది అండి. నేను ఎప్పుడు ఫ్రైడ్ రైస్ ఇంకేమంటారు దొడ్డట్కులు, ఉప్మాకి ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అయినా కూడా ఇప్పుడు దాదాపు దీన్ని యూజ్ చేయబట్టి 3-4 ఇయర్స్ అవుతుందండి, సూపర్గా ఉంది అయినా కూడా చూడండి. దీన్ని నేను యూట్యూబ్ స్టార్ట్ చేయే ముందు నుంచి యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అయినా కూడా మంచిగా ఉంది, నాకు బాగా యూజ్ అవుతుంది. వీడియో ఎవరికైనా ఇలా మాట్లాడుకుంటూ చేయడం నచ్చకపోతే మాత్రం ఫస్టే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అంతా చూసిన తర్వాత ఏంటి సోది అనేసి మాత్రం అనకండి. కొంతమంది మాట్లాడుకుంటూ చేయమని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ పైన నేను ఈ వీడియో చేస్తున్నానండి, అంతే. ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏమీ కాదు. ఓకే,
ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా ఇందులో ఆయిల్ వేసుకోవాలి అండి ఫ్రైడ్ రైస్ కి సరిపడ వేస్తే సరిపోతుంది ఆయిల్ వేసాను చూసారు కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు ఎనిమిరపకాయలు ఇప్పుడు మీరే చూడండి ఫ్రెండ్స్ నేను కెమెరా ఆఫ్ సైడ్ పెడతాను ఇప్పుడు ఇందులో జీలకర్ర అలాగే ఆవాలు పసుపు ఇలా వేసుకొని జస్ట్ ఇట్లా కలుపుకొని ఇందులో మనం కలిపేసుకున్న అన్నం వేసుకోవాలి అండి ఫస్ట్ ఒకసారి దీన్ని దించి కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెడదామండి ఎందుకంటే స్టవ్ మీద పెట్టామనుకోండి మాడిపోయినట్టు అవుతుంది అందుకే కొంచెం ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటే సరిపోతుంది మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి ఇంతే అండి చాలా ఈజీగా మనం 5 మినిట్స్ లో చేసుకోవచ్చు ఎప్పుడు మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో ఇంకా మీరు కావాలంటే పల్లీలు లేకుంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇంకా స్వీట్ కార్న్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా నాకైతే సింపుల్ గా తినడం ఇష్టం అందుకే నేను ఇలా తింటా ఉన్నాను నాకు నచ్చిన పద్ధతిలో నేను చేసి చూపించానండి మీకు ఆల్మోస్ట్ నాకు నోరు ఊరుతుంది ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఎందుకంటే నాకు ఫ్రైడ్ రైస్ బాగా ఇష్టం కదా నేను ఇది వేడి వేడితే తింటాను ఎప్పుడు ఇంకా ఇది చల్లారిన తర్వాత కూడా బాగుంటుందండి స్టవ్ మీద పెట్టాను మళ్ళీ కొంచెం వేడైతే సరిపోతుంది ఇది వేడవ్వాలంటే మనం ఫస్ట్ దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి కొంచెం వేడవుతుంది అప్పుడు మూత తీసుకొస్తాను నేను ఇప్పుడు ఓకే ఇలా మూత పెట్టుకొని ఒక 2 టైమ్స్ మనం సిమ్ లో ఫ్రై చేసుకుంటే కతం మన ఏమంటారు ఫ్రైడ్ రైస్ పూపన్నం కారపన్నం రెడీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నానండి చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చేసి మా వారు లేరు అందుకే నేను చాలా హ్యాపీగా తింటున్నాను మా వారు అంటే ఎక్కువ కారం వేయనియరు తినమంటారు కానీ కొంచెం కారం తక్కువ వేసుకొని తినవి అనేసి చెప్తారు ఎందుకంటే యాసిడిటీ ఆల్సర్ ఇవన్నీ వస్తాయి కదా కారం తక్కువ వాడే అని చాలా సార్లు చెప్తారు కానీ నేనే వినను అండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు కదా కారం తినడం అలవాటు అయిపోయి మధ్యలో మానేయాలంటే ఏదోలా అనిపిస్తుంది నాకైతే అందుకే నేను తింటా ఉంటాను నాకు పడుతుంది ఇప్పటి వరకు అయితే ముందు ముందు కూడా నేను తింటా ఉంటానండి మా ఇంట్లో అమ్మ నేను బాగా కారం తింటాము ఇంకా తర్వాత వచ్చేసి అన్నయ్య అనుకోండి వదిన కూడా మా వారు కూడా తింటారు కానీ కొంచెం మాకంటే తక్కువ ఎంతైనా కూడా మా వారు తను చిన్నగా ఉన్నప్పుడు పెళ్ళేదాకా తిన్నారు కాకపోతే తనకు ఎక్కువ కారం తింటే గొంతులో మంటమడినట్టు అసిడిటీ లాగా అనిపిస్తుంది అందుకే తినడం లేదు ఎందుకో ఆయనకు సడన్ గా వచ్చింది అది అందుకే ఇంకా కారం అన్నిట్లలో తక్కువేమైనా చెప్తారు కాకపోతే నేనే ఇంకా కొన్ని కొన్నిట్లలో వేస్తాను కొన్ని కొన్నిట్లో వేయను ఇంకా తక్కువ కొంచెం కొంచెం కర్రీ కలుపుకొని తింటాడు మా వారు ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది నేను వెయిట్ చేస్తున్నాను తినడానికి నేను ఇప్పుడు ఇంట్లో మా అందరితో మా ఫ్యామిలీతో ఎలా మాట్లాడుతున్నానో మీతో అలా మాట్లాడడానికి ట్రై చేశాను ఈ బ్లాగ్ మొత్తం అందుకే నేను ఇలా అనుకుంటున్నాను మాట్లాడాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాకపోతే నాకు చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి ఇంకా ఇంటి వెనకాల ఇల్లు కట్టడం తర్వాత ఇంకా మధ్య మధ్యలో ఉల్లిగడ్డలు అమ్మచడం అల్లం ఎల్లిగడ్డ అమ్మచడం అవన్నీ పాటలు పెడతా ఉంటారు వాళ్ళు భక్తి గీతాలు అవన్నీ పాటలు పెడతారు కదా అలా పెట్టినప్పుడు మాకు ఆ పాటలు వినిపించొద్దు ఎందుకంటే అవి మాకు ఏమంటారు
అవి వస్తే మాకు ఛానల్ తీసేసే అవకాశం ఉంటుంది అండి. అలా రాకూడదట, వేరే వాళ్ళ పాటలు మనం పాడుకోవచ్చు. కాకపోతే ఇంకా నేను అందుకే అట్లాంటి పాటలు ఎప్పుడు రానప్పుడు వీడియో చేద్దాం అనుకుంటే అస్సలు వీలు కాలేదు, ఇప్పటికి వీలైంది. ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా వీడియో షూట్ చేయడం కూడా. నేను డైలీ ఇలా షూట్ చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే మా వారు ఉంటే టీవీ కంపల్సరీ పెడతారు. ఇంకా పిల్లలు వచ్చేసి ఇప్పుడు బయట ఆడుకుంటున్నారు మంచిగా, అందుకే నేను కొద్దిగా మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను ఈరోజు. చాలా రోజుల తర్వాత కదా, అది కూడా నాకు ఎందుకో హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా మాట్లాడుకుంటూ వీడియో చేయడం చాలా ఇష్టం నాకు. నా ఫ్రైడ్ రైస్ వేడి అయిపోయినట్టుంది. ఇలా మనం రాత్రి మిగిలిపోయిన అన్నంతో చేసుకోవచ్చు అండి. అన్నం బయట పడేయకుండా ఉండాలంటే కడుపు నిండా తినాలి అంటే ఇది ఒక చిన్న చిట్కా ఫ్రెండ్స్. ఓకే, పొగలు వస్తున్నాయి. కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తుంది నాకు, వేడి మీద కదా, అందుకే కొంచెమే వేస్తున్నాను. మరీ ఎక్కువ కాదు, లైట్ లైట్గా వేస్తున్నాను. ఎందుకంటే వేడి మీద మరీ ఎక్కువ ఉప్పు వేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే తెలియదు. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఏమనుకోకండి, కొంచెం నేను ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఎక్కువగా తింటాను. రోజు తినేదానికంటే కొంచెం లైట్గా ఎక్కువ ట్రై చేస్తాను, ఒక పావు వంతు. ఇప్పుడు నేను హాల్లోకి వెళ్ళి టీవీ చూసుకుంటూ ఫ్రైడ్ రైస్ తింటాను. ఇంకా నేను చేత్తో తినను అండి, చేత్తో తింటే తొందరగా కడుపు నిండుతుంది. అందుకే ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేసినా కూడా స్పూన్తో తింటాను. స్పూన్తో తింటే ఎక్కువ తినాలనిపిస్తుంది. ఇంకా నాకు ఇది ఎంత తిన్నా కూడా తనివి తీరదు అండి, అంత బాగుంటుంది, నాకు అంత ఇష్టం అన్నట్టు అన్నిటికంటే కూడా. ఇంకా హాల్లోకి వెళ్తున్నాను. ఓకే, మాషా అండ్ బియర్ వస్తుంది బొట్టిది, నేను చూస్తాను, నాకు ఇష్టం బాగా మాషా అండ్ బియర్. చూసారా, నాకు చాలా ఇష్టం. మా లవ్తో పాటు ఎప్పుడు నేను కూడా చూస్తూ ఉంటాను మాషా అండ్ బియర్. ఇల్లు మొత్తం గందరగోళం చేసి పెట్టారు మా పొట్టోళ్ళు ఇద్దరు. ఇంకా సెట్ చేసుకోవాలి, మళ్ళీ తిన్న తర్వాత సెట్ చేస్తానండి, చాలా ఆకలి అవుతుంది. ఈరోజు చాలా లేట్ అయిపోయింది నేను తినడం కూడా. ఓకే ఓకే ఓకే, ఫ్రైడ్ రైస్ ఫస్ట్ మిరపకాయతో ట్రై చేస్తా. ఇలా మిరపకాయ పెట్టుకు బా, స్పైసీగా సూపర్ ఉంది. ఇప్పుడు కరివేపాకుతో, నేను కరివేపాకు అనిపిస్తుందా, చాలా రోజుల తర్వాత నోటికి ఏదో వింత టేస్ట్ వచ్చినట్టు అనిపిస్తుందండి. ఈ మధ్యలో ఫ్రైడ్ రైస్ నేను చేసుకోలేదు, మొన్న మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చినప్పుడు చేశాను, మళ్ళీ చాలా రోజుల తర్వాత అండి. వారానికి ఒకటి రెండు సార్లు కంపల్సరీ చేసుకుంటాను. నాకు ఎప్పుడు అన్నం వైట్ గా కనిపించింది అనుకోండి, అంటే మిగిలింది అనుకోండి, అప్పుడు చేసేస్తా ఉంటాను. నా బెస్ట్ అండి ఇది నాకు బా, వేడివేడిగా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది వేడివేడిగా బాగుంటుంది, ఇంకా చల్లారిన తర్వాత కూడా బాగుంటుందండి, మనం ఎలా అయినా తినొచ్చు. ఓకే అండి, ఇక మళ్ళీ తిన్న తర్వాత మీతో మాట్లాడతాను. ఓకే, నా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సూపర్ కుదిరింది. ఇంకా అమ్మ చేస్తే ఇంకా బాగుంటుందండి, ఎందుకో తెలియదు. ఇంకా అమ్మ నాకంటే ఎక్కువ వేస్తుంది వెల్లుల్లి, దాదాపు రెండు మూడు దాకా వేస్తుంది, అందుకే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇందులో ఎగ్ కొట్టుకోసుకుంటే కూడా బాగుంటుంది, కానీ ఇంకా నాకు అనిపించలేదు, ఒట్టిదే తినాలనిపించింది, అందు గురించి ఒట్టిదే తింటున్నాను ఫ్రెండ్స్. మిరపకాయ రావడం లేదు. యమ్మీ, హాయ్ ఫ్రెండ్స్.
వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పవా నాకు హౌ టు కమ్ ఇన్ అండ్ చాలెంజ్